మీరు బెదిరించిన నేను కూడా బెదిరించుంటే, మీ మనుషులకు రేషన్ కార్డు ఇవ్వకపోయింటే, పింఛన్లు ఇవ్వకపోయింటే, ఆ రోజు విదేశ విద్య ఇవ్వకపోయింటే మీరు ఎక్కడుండే వాళ్ళని అడుగుతున్నాను. ఒక పక్కన అన్ని కూడా సిస్టమేటిక్ గా మనం చేశాం, తన మన భేదం లేకుండా చేశాం. అదే నా తప్పైతే నన్ను క్షమించమని ప్రజలందరినీ కోరుతున్నాను. నేను కానీ అందరికి ఇవ్వడం నా తప్పైతే మీరు నన్ను క్షమించాలి. ఈ వేళ మారిగా నేను కూడా చేయాలంటే నాకు చేత కదా, నేను మనిషి కదా. కానీ ఓసారి బాధ కలుగుతుంది వీళ్ళు చేసే పనులు చూస్తా ఉంటే. ఎందుకంటే ప్రజాసేవ మీకు మేలు చేయడానికి, మీ భవిష్యత్తును కాపాడడానికి, మీ పిల్లల భవిష్యత్తు కాపాడడానికి. ఒక్క ఉద్యోగం లేదు, ఎవరికి ఉద్యోగం రాదు. వచ్చే ఇండస్ట్రీస్ పోయినాయి, అప్పు మీద అప్పు చేస్తారు, ఏ పని లేవు, ఉద్యోగస్తులు మనం లేమారిస్తారు. కానీ తమ్ముడు ఇవి ఎక్కువ రోజు జరగవు. వాళ్ళకు కూడా జీతాలు కూడా ఇవ్వడంలా, పీఆర్సీ లేదు, వాళ్ళకి ఏ పని లేదు. పాపం భయంతో పనిచేస్తున్నారు తప్ప రేపు ఎల్లుండో ఈ ఉద్యోగస్తులు కూడా రియలైజ్ అయ్యే రోజు వస్తుంది.